బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రాణాలు, ప్రజల ప్రాణాలు తెసే నాగార్జున అగ్రికామ్ పరిశ్రమ మాకొద్దు బాబోయ్ అంటూ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నర్వా గ్రామస్థులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమ నర్వా గ్రామం ఇప్పటికే గాలి నీరు కలుషితమై త్రాగడానికి మంచినీళ్ళ కోసం కోసల దూరం నడిచి తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామంలోని కలుషిత నీళ్లు తాగి చాలా మంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. ప్రాణాలైనా అర్పిస్తాం గాని ఎన్ఏసీఎల్ పరిశ్రమ తమ గ్రామంలో పెట్టనివ్వమంటున్నారు స్థానికులు. ఇక ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ వెంకటరమణ మరింత సమాచారం అందిస్తారు. ప్రాణాలు తీసే పరిశ్రమ నాగార్జున అగ్రికామ్ పరిశ్రమ మాకు వద్దంటూ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నార్వ గ్రామస్తులంతా ఈరోజు మండల కార్యాలయం కదం తొక్కే పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ నార్వ గ్రామ చుట్టుపక్కల ఉన్న పంచాయతీలన్నీ కూడా ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలోకి అయితే ఈరోజు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు. అయితే ఎందుకు వాళ్ళ ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు వారికి వాళ్ళ దానికి గల కారణాలు ఏంటి అని అడిగి తెలుసుకోవడానికి ఇక్కడ వాళ్ళంతా ఇక్కడ నినాదాలు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మన ఫ్లెకార్డ్స్ చూడొచ్చు. ప్రతి ఒక్క నాగార్జున అగ్రికామ్ వద్దు అంటూ, ఎన్ఏసీఎల్ వద్దు, మాకు ఆరోగ్యం వద్దు అంటూ కూడా ఫ్లెకార్డ్స్ పెట్టుకొని వీళ్ళు నినాదాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 300 మంది అయితే పచీలకు ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయంకి హాజరయ్యి వీళ్ళ యొక్క బాధల్ని గౌడుని విడిపించుకునే పరిస్థితి అయితే ఈరోజు తహసీల్ దగ్గర వ్యక్తపరిచే పరిస్థితి అయితే కనిపించింది. అయితే నాగార్జున పరిశ్రమ వల్ల గతంలో కూడా ఇది ఈ యొక్క యూనిట్ చిలకపాలెంలో ఉన్న కంపెనీ వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలంతా కూడా పంట పొలాలు అదేవిధంగా భూగర్భ జలాలు కూడా పూర్తిగా నాశనమైపోయాయి. ఇప్పుడు మా కాడే వచ్చి మా గ్రామంలో కూడా ఇలాగే పూర్తిగా పంటలు పండేందుకు వీలు లేకుండా, త్రాగడానికి మంచినీళ్ళు లేకుండా కూడా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే మేము నాగార్జున అగ్రికామ్ ఫ్యాక్టరీని వద్దు అనుకుంటూ గోబ్యాక్ అంటూ కూడా వీళ్ళంతా నినాదాలు చేశారు. కానీ ఇక్కడ కొంతమంది ఉన్నారు, అంటే ఆ స్థానికంగా గ్రామస్తులు, నారు గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, దేనికి అంటే అమరా ఆఫీస్కి దేని కారణంగా వచ్చారు, మీరు నినాదాలు ఎందుకు చేస్తున్నారు? కంపెనీ ఆపాలని వచ్చాం సార్. కంపెనీ వల్ల మనం చాలా నష్టపోతున్నామండి. పంటలు పండడం లేదు, ఆవులు చనిపోవడం కానీ మనుషులకు బాగోట్లేదు. ఈ వయసులో వ్యవసాయం చేయాల్సిన వాళ్ళు ముడుకులు గట్ర నొప్పులు వచ్చి వ్యవసాయం చేయలేకపోతున్నారు. ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ వాటర్ తాగడం వల్ల మనుషులకి బాగోవడం లేదు, జబ్బులు వచ్చి క్యాన్సర్ కింద వచ్చేసి మంచాలు పడిపోతున్నారు. ఈ వయసులో మంచం పడిపోయి లెగలేకపోతున్నారు సార్. ఇలాగే చాలా ఆ కంపెనీ ఆపాలని మేము అందరం పోరాటం చేస్తున్నాం. ఆ కంపెనీ వల్ల మాకు చాలా నష్టాలు వస్తున్నాయి సార్. వ్యవసాయం పండడం లేదు, తినడానికి తిండడం లేదు సార్. తినడానికి తినలేక అందరూ చనిపోతున్నారు. ఎన్ఏసీఎల్ కంపెనీ మాకు వద్దనేసి ఎంత పోరాటం చేస్తున్నా, ఎన్ని చేసినా సరే ఆ కంపెనీ పెడతామని వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారనేసి అనుకుంటున్నాను. మొత్తంగా చూసుకుంటే కంపెనీ ఈ గ్రామస్తులంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు కూడా అది బలత్కారంగా యాజమాన్యాలు కొంతమంది ప్రభుత్వాలతో కట్టడయ్యి కుమ్మక్కయ్యే యొక్క కర్మాగారం బలత్కారంగా ఇక్కడ పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని ఇక్కడ స్థానికులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనతో పాటు స్థానికంగా గున్నారెడ్డి అయితే ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు గతంలో నెల రోజుల నుంచి కూడా మీరు పోరాటం అయితే కొనసాగిస్తున్నారు, అంటే ఈరోజు తహసీల్దారి కార్యాలయంకి వచ్చారు, దేనికని వచ్చారు, ఎంఆర్ఓ గారు మీకు ఎటువంటి సానుకూలంగా స్పందించారా? ఇంతకు ముందే మేము తహసీల్దార్ ఆఫీస్లో రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ ఇచ్చినా కూడా మళ్ళీ గ్రామస్తులందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ రావడం కారణం ఏంటంటే, మేము ఏదైతే స్పందన కంప్లైంట్ చేస్తామో దానికి వాళ్ళు స్పందిస్తూ మాకు ఒక లెటర్ పంపించారు ఇంటికి. ఇలా మీరు స్పందించారు, ఇలా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వస్తారు, పరిశీలిస్తారు, మీకు గ్రామ సభ ఏర్పాటు చేస్తారు, ఏర్పాటు చేసి వాళ్ళు ఎండోర్స్మెంట్ మాకు పంపిస్తారని అన్నారు 7 డేస్లో. అంతే ఈ లెటర్లో ఉన్న ప్రకారం చెప్తున్నాను నేను. అయితే ఈ 7 డేస్ అయిపోయింది, ఈరోజు 8th డే, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇటువంటి మాకు గ్రామ సభ కానీ ఏమీ ఏర్పరచలేదు. అయితే మా సమస్యలు ఎవరు పట్టించకపోతే మా పరిస్థితి ఏంటని చెప్పేసి మేము గ్రామస్తులందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ రావడం జరిగిందండి. అది ఎంఆర్ఓ ఆఫీస్ గారితో కూడా మాట్లాడు, ఆయన పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, కంపల్సరీ అందరూ వ్యతిరేకించినట్టు తీర్మానం రాసి పైకి పంపిస్తామన్నారు. అంటే లాస్ట్ బిఫోర్ నుంచి కూడా మీరు పోరాటం అయితే చేస్తున్నారు కలెక్టరేట్కి అయితేనేమి, ఎంఆర్ ఆఫీస్ మీ గ్రామంలో కూడా తరచూ మీటింగులు పెట్టి ఏర్పాటు, అంటే దీనిపైన యాజమాన్యం కానీ నాగార్జున అగ్రికామ్ యాజమాన్యం ఏమైనా మీ దగ్గరకు వచ్చి మేము కంపెనీని పెట్టమని ఇలా కానీ పెడుతున్నామని కానీ మీకు అక్కడికి ఏమైనా వచ్చి సంప్రదించిందా? ఇంతవరకు ఎన్ఈసీఎల్ కంపెనీకి సంబంధించి ఏ వ్యక్తి కూడా మాకు కన్సల్ట్ చేయలేదండి, ఎవరు మాట్లాడలేదు ఇప్పటి వరకు. మేమైతే అంటే ఇంతమంది వద్దని ఆందోళన చేసినా కానీ వీళ్ళు ఎందుకు వెనకబడట్లేదు అనేసి మా ఆందోళన అండి. ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా, గ్రామ ప్రజలందరూ కూడా ఈ కంపెనీ మాకు వద్దని వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఎందుకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అనేసి మా ప్రజలు ఆందోళన. కంపెనీ మీ గ్రామంలో ఎందుకు వద్దనుకుంటున్నారు? కంపెనీ మా గ్రామంలో ఊరు సమీపంలోనే స్టార్ట్ చేస్తున్నారండి. యాక్చువల్గా ఇప్పుడు ప్రజలు నియమిస్తున్న ప్రాంతానికి
కొంత డిస్టెన్స్ మెయింటెనెన్స్ అట్లా నామ్స్ ఉంటాయి. ఈ నామ్స్ ఏమి పట్టించుకోకుండా ఊర్లోనే కంపెనీ స్టార్ట్ చేస్తే గ్రామస్తుల పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఇక్కడ ఉన్న నీరు కానీ భూమి కానీ కలుషితం అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఇలాంటి ఇబ్బంది ఎవరు కూడా కన్సిడర్ చేయకుండా కేవలం యాజమాని ఓన్లీ కంపెనీలు పెట్టాలి, ఎకానమీ డెవలప్ చేయాలంటే ప్రజల పరిస్థితి ఏంటనే మా ఆందోళన. మొత్తమే చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో పైడి భీమవరం వద్ద ఉన్న కర్మాగారాలతో ఇప్పటికే మేము బాధపడుతున్నాం. మళ్ళీ నాగార్జునగరం ఫ్యాక్టరీ అనేది మా గ్రామంలో వస్తే పూర్తిగా మాకు త్రాడానికి నీరు, పంటలు కూడా పండే పరిస్థితి కూడా లేదని కూడా చెప్పే పరిస్థితి ఉంది. ఇప్పటికే భూగర్భ జలాలంతా కూడా కలుషితం అయితే పూర్తిగా అయిపోయి తాగడానికి నీరు కోసం కిలోమీటర్ల దూరం వెళ్ళి మేము నీరు తెచ్చుకొని త్రాగే పరిస్థితి అయితే కనిపించింది. అదేవిధంగా 25 రూపాయలు ఒక బాటిల్ చెప్పును కొనుక్కొని త్రాగే పరిస్థితి అయితే నీరుంది. ఇప్పుడు మనకి ఈ యొక్క నాగార్జునగరికం అనేది మా గ్రామంలో పెడితే పూర్తిగా వృద్ధుల్లో ప్రతి ఒక్కరు కూడా ముసలోళ్ళు కిడ్నీలు అదేవిధంగా ఊపిరితిత్తులు ఇవన్నీ పూర్తిగా నశించిపోయి మృతివాస పడే పరిస్థితి కూడా కనిపిస్తుందని స్థానికులు అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క నాగార్జున అగ్రికమ్ అయితే ఎట్టి పరిస్థితులు కూడా మా గ్రామంలో పెట్టేదానికి మేము నిరాకరిస్తున్నాం. దీనికి ఎంతకైనా పోరాటం అయితే ముందుకెళ్తామంటూ కూడా చూస్తున్నారు. రానున్న రోజుల్లో కలెక్టరేట్ వద్ద కూడా వీళ్ళంతా మహా ధర్నా కూడా చేపట్టే పరిస్థితి అయితే కనిపిస్తుందని ఇక్కడ స్థానికంగా ఉన్న గున్నారెడ్డి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఖరీఫ్ ధాన్యం సేకరణ ఇతర పంటలపై